దేశంలోనే పూర్తిస్థాయి ఎల్ఈడి వీధి దీపాలు కలిగిన తొలి జిల్లాగా తూర్పుగోదావరి నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపుడులో నిర్వహించిన చంద్రకాంతి కార్యక్రమంలో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన పైవంతెనను సీఎం ప్రారంభించారు. అక్టోబర్ నాటికి అన్ని పల్లెల్లో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తామని, మరుగుదొడ్లు నిర్మించి ఓడిఎఫ్గా ప్రకటించామని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. దేశంలోనే 100% ఎల్ఈడి దీపాలు అమర్చిన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా ఖ్యాతి గడించిందని చంద్రబాబు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,000 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు నిర్మించామన్నారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. చెత్త నుంచి సంపద తీసే కార్యక్రమం, చెత్త నుంచి ఆదాయాన్ని సంపాదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఈ ఆలోచన వచ్చే పరిస్థితి వచ్చింది. గ్రామీణ ప్రాంతాలని జీరో వేస్ట్ కింద, ఎక్కడ కూడా చెత్త చెదారం లేని గ్రామాలుగా, పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేస్తాం. అందుకే ఈరోజు చూడండి, అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. 18,000 కిలోమీటర్లు వేసాం 4 సంవత్సరాల్లో. ఈ సంవత్సరం ఇంకొక 10,000 కిలోమీటర్లు, అంటే దగ్గర దగ్గర 27,000 కిలోమీటర్లు మనం సిమెంట్ రోడ్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే మరోసారి పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి వరకు తమతో పాటు కలిసి నడిచిన పవన్ ఇప్పుడు తమను విమర్శిస్తున్నారంటూ ఆక్షేపించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యవస్థలపైనే పోరాటం చేశాను, కానీ వ్యక్తులపై బురదజల్లే పని చేయలేదంటూ చురకలంటించారు. మొన్నటి వరకు మనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మనవలు విమర్శిస్తున్నాడు. మనం ఎక్కడ కూడా ఆయన్ని విమర్శించడమే లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం తప్ప, గడచిన 40 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు కూడా సమస్యలపైన పోరాడతాను, కానీ ఏదో ఒక విధంగా బురజల్లే కార్యక్రమం నేను ఎప్పుడు చెయ్యను. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. అతి చిన్న వయసులోనే గ్రామాలకు సేవ చేసే అదృష్టం తనకు వచ్చిందని, అనేక సంస్కరణలతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నానన్నారు. రాజధాని నిధులు లేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలైందని, అయినా వెనక్కి తగ్గకుండా 24,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేశామన్నారు. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడు సేవ చేసినట్లని, అలాంటి పల్లెటూరికి సేవ చేసే సాక్ష్యం నుండి ఇవ్వండి సార్ అని ఆనాడు కోరటం జరిగింది. అతి చిన్న వయసులో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అవుతాం జరిగింది. 2014లో ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందో, కట్టుబట్టలతో మెడబట్టుకుని మనం బయటికి ఎంటేశారు. ఒకటి కాదు, 2 కాదు, 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పాటు చేస్తాం జరిగింది. కానీ మనకి ఎలాంటి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం పరిపాలిస్తాం జరుగుతుంది. యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తగ్గుతుంది. మొత్తం మీద చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగింది.